ఓం మహాగణాధిపతరువ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి వదేత్తస్ నిస్సరతే వాణిజునుక్రవాహవత్ అరుణా కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశపుష్ప పానచాపాం అనిమాదిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే ప్రేక్షకులకి ఆ లతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఎనిమిదవ తేదీ నుంచి పద్నాలుగవ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాల గురించి తెలుసుకుందాం అందులో ముందుగా అసలు గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే గ్రహస్థితి మేషంలో రాహువు గురువు గురువు వక్రించున్నాడు అదేవిధంగా సింహరాశిలో శుక్రుడు కన్యారాశిలో కుజుడు రవి బుధ గ్రహాలు ఉన్నాయి చంద్రుడు కర్కాటకం నుంచి కన్యారాశి వరకు సంచరిస్తున్నాడు ఏడు రోజులు కూడా తులారాశిలో కుజకేతువులు అదేవిధంగా కుమ్మంలో శని భగవానుడి యొక్క సంచారం జరుగుతుంది ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి అదేవిధంగా మీరు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఒక్కొక్క రాశిగా మనం తెలుసుకుందాం ముందుగా మేషరాశి మేషరాశి వారికి కనుక చూసుకున్నట్లయితే రాశినాథుడు లగ్నాధిపతి వెళ్ళి సప్తమ స్థానంలో కేతువుతో ఉన్నాడు అంటే ఏమిటి కొన్ని బిజినెస్ రిలేటెడ్ అదేవిధంగా ఏవైతే కొన్ని కాంబినేషన్స్ ఉంటాయో అంటే వాళ్ళు బిజ్ అంటే మీరు ఏదైనా బిజినెస్ చేసే విషయంలో కానీ పార్ట్నర్ సంబంధించిన విషయంలో కానీ కొద్దిగా తెలియని గొడవలు కావచ్చు కొంచెం మిస్కమ్యూనికేషన్స్ కావచ్చు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సప్తమ స్థానంలో కుజికేతులు ఉన్నంత మరియు పాటు వివాహ సంబంధించిన నిర్ణయాలు కూడా కుజుడు అక్కడ ఉన్నంతసేపు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రెండు అగ్రెసివ్ ప్లానెట్స్ కాంబినేషన్ అంటారు సప్తమ స్థానంలో అయితే లగ్నాధిపతి సప్తమంలో ఉండడం మంచిదే ఓ రకంగా సప్తమాన్ని కంట్రోల్ చేస్తుంది అయితే జరిగే ఆటంకాలను కంట్రోల్ చేయగలుగుతుంది కూడా కొంతవరకు చెప్పాలంటే అయితే ఇక్కడ ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు సర్వసాధారణంగా వివాహ సంబంధించిన పార్ట్నర్షిప్స్ కొత్త పార్ట్నర్షిప్స్ సంబంధించినటువంటి విషయాలు కాస్త జాగ్రత్త వహించాలి ఇక మీకు ధన విషయంలో కనుక చూసుకున్నట్లయితే గవర్నమెంటు మెడికల్ రిలేటెడ్ ఆరోగ్య సంబంధించిన అదేవిధంగా ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలలో మీకు అనుకూలత అనేటువంటిది స్పష్టంగా గోచరిస్తుంది అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు ఏదైనా ప్రయత్నం చేస్తున్నట్లయితే ఆ యొక్క ప్రయత్నం ముఖ్యంగా లోన్ రిలేటెడ్ సంబంధించినటువంటి ప్రయత్నాలు ఇప్పుడున్న గ్రహస్థితి ఏదైతుందో లోన్స్ లభించడానికి చాలా అనుకూలంగా ఉంది లోన్ మూలంగా ధనం లభించడానికి లోన్స్ లభించడానికి మరియు రెండో వివాహం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తుంటారో కొంతమందికి డివోర్స్లు అవి అవుతుంటాయి వారికి చాలా అనుకూలంగా ఉంది అయితే ఈ వారం మొత్తం కూడా చంద్రుడు మనకి ఏదైతే కర్కాటక సింహరాశుల్లో అంటే ఎనిమిదో తేదీ నుంచి ఎనిమిది తొమ్మిది పది పదకొండు నాలుగు రోజులు మాత్రం కొన్ని రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయాలకి యాన్స్టర్స్ ప్రాపర్టీస్ మీరు పొందడానికి అనుకూలంగా ఉంది అయితే ఇక్కడ ఈ యొక్క గోచారంలో ప్రధానంగా ఆరో స్థానంలో రెవన్ అందుకు శత్రుపై జయాన్ని మరియు లాభస్థానంలో ఉండ ఉండేటువంటి ఆ యొక్క శని భగవానుడు దశమం వైపు ప్రయాణం చేస్తున్నాడు కాబట్టి కాస్త చేసేటువంటి వృత్తి సంబంధించినటువంటి అంశాలలో కొంతవరకు ఓవర్ వర్క్ ఉండడము మరియు ఇన్వెస్ట్మెంట్స్కి మీకు ఇది సరైనటువంటి సమయం అందులో ఎటువంటి సందేహం లేదు మీరు ఏదైతే విదేశాలకు వెళ్ళాలి అని చేసే ప్రయత్నం ఫలిస్తుంది ఇక్కడ మీరు రైతులకి ఈ యొక్క వారం ప్రధానంగా పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలు కొంతవరకు మీరు అనుకున్నటువంటి రేటు రావడం ఇటువంటివి మనం చూడవచ్చు ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన విష్ణు మరియు లలితా సహస్రనామాలని సూర్యభగవాను చూస్తూ చేయండి అన్ని విధాలా బాగుంటుంది ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి ఫలితాలు ఏవైతే ఉన్నాయో ఈ వార ఫలితాలు కానివ్వండి మాస ఫలితాలు కానివ్వండి సంవత్సర ఫలితాలు కానివ్వండి ఏవైనా కానీ వీటన్నిటికంటే ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటిది మీ యొక్క జన్మజాతక ఫలితాలు జన్మజాతక ఫలితాలు తెలుసుకోవాలి అంటే మీకు తెలియాల్సినటువంటిది మీ యొక్క తేదీ మీరు ఎప్పుడు జన్మించారు ఏ తేదీ రోజు జన్మించారో ఏ నెల సంవత్సరము సమయము ప్రాంతము చాలా ముఖ్యమైనటువంటివి సమయాన్ని బట్టి మీ యొక్క లగ్నం తెలుస్తుంది అంటే మీరు జన్మించినప్పుడు పన్నెండు లగ్నాల్లో ఏ లగ్నం దాన్ని బట్టి మీ యొక్క జీవితం లగ్నమే జీవుడు అన్నమాట జీవుడు లగ్నము ఒకటే జ్యోతిష్ శాస్త్రంలో ఆ లగ్నం ఉన్న స్థితిని బట్టి ఈ యొక్క జాతకుడు కావచ్చు జాతకురాలు కావచ్చు ఎలా ఏ మార్గంలో వెళ్తే వీళ్ళు ఎదుగుతారు వీళ్ళు ఎందుకు జీవితంలో ఆగిపోవడానికి గల కారణం ఏమిటి ఎదగలేకపోవడానికి గల కారణం ఏమిటి ఎంత ప్రయత్నం చేస్తున్నా ఎంత టాలెంట్ ఉన్నా వీళ్ళు లైఫ్లో కొన్ని సంవత్సరాలు వెనకబడిపోతూ ఉంటారు కొన్ని కొన్నిసార్లు దానికి కారణాలు ఏంటని మీ లగ్నం ద్వారా తెలుస్తుంది అదేవిధంగా ధనాధిపతిని బట్టి మీ ధన విషయాలు అంటే ఏ మార్గంలో వెళ్తే మీకు డబ్బులు వస్తాయి ఏ ప్రొఫెషన్లోకి వెళ్తే మీకు బాగా కలిసి వస్తుంది ఏ బిజినెస్ చేస్తే మీకు బాగా కలిసి వస్తుంది అలాగే మీ ప్రయత్నాలు కావచ్చు మీరు నివసించే గృహం కావచ్చు ఏ డైరెక్షన్ ఉంటే మంచిది చాలామంది ఏంటంటే నాలుగు డైరెక్షన్స్ మంచివే కానీ ఫలానా డైరెక్షనే మంచిది అనుకుంటుంటారు అలా కాదు నాలుగో మంచివి అందులో మీకేది బాగుంటుందనేది తెలుస్తుంది సంతాన అభివృద్ధి కానివ్వండి వివాహ సమయాలు కానివ్వండి వివాహం ఎవరిని వివాహం చేసుకుంటే మీకు ఇద్దరికీ మైండ్ సెట్స్ కలుస్తాయనేటువంటి విషయాలు కానివ్వండి లైఫ్లో టర్నింగ్ పాయింట్స్ ఉద్యోగమా వ్యాపారమా విదేశాలకు వెళ్ళడం అనేటువంటి యోగం ఉందా లేదా అదేవిధంగా మనం రుణ రోగ శత్రువులు ప్రతి మనిషి కూడా అనుభవించేటువంటిది ముఖ్యంగా ఏంటంటే రుణము రోగము శత్రుత్వం అనుభవిస్తూ ఉంటాడు ఈ యొక్క రుణరోగ శత్రువుల్ని తగ్గించుకోవాలంటే ఏమి చేయాలి ఇవన్నీ కూడా మన జన్మజాతకంలో ఉంటాయి చాలా స్పష్టంగా అయితే ఇక్కడ ప్రతి మనిషికి సందేహం వస్తుంది మరి ఇవన్నీ మన జన్మజాతకంలో ఉంటే ఈ గోచార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము ఇక్కడ మనిషి యొక్క ప్రయత్నము కాలము రెండు రకాలుగా ఉంటుంది అంటే ఏమిటి మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా ఒక్కొక్కసారి కాలం మనకు అనుకూలంగా లేదనుకోండి ఏం చేస్తాం అయ్యో నేను ట్రై చేశాను సరే ఈసారి మిస్ అయింది మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేస్తాం అంటూ ఉంటాం మన ప్రయత్నంతో సంబంధం లేకుండా మనల్ని రూల్ చేసేది కాలం అనేటువంటిది ఒకటి ఉంటుంది ఇంకా సింపుల్గా అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక ప్రాంతం దగ్గరికి మనం చేరుకోవాలి ఆ ప్రాంతంకి వెళ్ళాలంటే ఒక అరగంట పడుతుంది అనుకోండి ట్రాఫిక్ జామ్ అయితే గంట పట్టొచ్చు నలభై ఐదు నిమిషాలు పట్టొచ్చు గంటన్నర కూడా పట్టవచ్చు ట్రాఫిక్ జామ్ అవుతుందా లేదా అని మన చేతుల్లో ఉండదు కానీ ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా ఇంకెన్ని మార్గాలు ఉన్నాయి చేరుకోవడానికి అనేటువంటి అట్లు మాత్రం మన దగ్గర ఉంటాయి అది ఎలా అయితే ఇంకెన్ని మార్గాలు ఉన్నాయి అక్కడికి చేరుకోవడానికి ఏ సమయంలో అయితే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందనేటువంటిది డాటా ఎలా అయితే మనం ముందుగా తెలుసుకుంటే మనం దాని నుంచి ఎలా తప్పించుకుంటాము గోచారం కూడా అలాగే ఇప్పుడున్న గ్రహస్థితి ఏమిటి ఇప్పుడు కీర్తినిచ్చే రవి ఎలా ఉన్నాడు అదేవిధంగా పట్టుదలకి గొడవలకి కారకుడైన కుజుడు ఎలా ఉన్నాడు గురువు ఎలా ఉన్నాడు శని ఎలా ఉన్నాడు శుక్రుడు ఎలా ఉన్నాడు ఏ భావం ఎలా ఉంది గోచారంలో అంటే ప్రజెంట్ ఉన్నటువంటి గోచారం అంటే ఇప్పుడు ప్రస్తుతం తిరుగుతున్నటువంటి గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది దానికి అనుకూలంగా నాకున్న జన్మజాతకంలో నేను చేస్తున్న ప్రయత్నం ఏదైతే ఉందో దానికి కనెక్ట్ అవుతుందా లేదా అని చెప్పి చూసుకోవడమే ఈ గోచారానికి జన్మజాతకానికి ఉన్నటువంటి సంబంధం ఇలా చూసుకున్నట్లయితే ఏమవుతుందంటే మీరు చేసే ప్రయత్నం ఇప్పుడు ఉదాహరణకి ఒక ల్యాండ్ కొనుక్కోవాలి మీ జన్మజాతకంలో ల్యాండ్ కొనే యోగము నడుస్తుంది గోచారంలోనే బాగుంది అప్పుడు కొంటే ఏమవుతుందంటే ఆ ల్యాండ్ ఇరుక్కుపోవడం అనేది ఉండదు అంటే ఆ ల్యాండ్ ఏదో లిటికేషన్ ల్యాండ్ కొనుక్కోవడము లేకపోతే ల్యాండ్ కొని అది అలాగే ఉంటుంది రేట్ ఎప్పటికీ పెరగదు కొని కొంత కొంతమంది కొన్ని కొన్నప్పుడు అలా కాకుండా మీకు బాగుంటుంది ఆ రకంగా ఈ గోచార ఫలితాలని మరియు జన్మజాతక ఫలితాలని చూసుకుంటూ మీరు పరిపూర్ణమైనటువంటి విజయాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమ